हाय फ्रेंड्स एंड वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवाल्टी वीडियो लो आई थे पबजी मोबाइल गुरिंचो का कंप्लीट अनालिसिस ऐते मनुम चेयबोतुन्नाम पबजी मोबाइल नी इंडिया लो एंदुकु बैन चेसारु आ तर्वात इप्पुडु बीजीएम अंटे बैटल ग्राउंड्स मोबाइल इंडिया एंदुकु रिलीज चेस्तुन्नारु अंटे प्री रजिस्ट्रेशन कूडा स्टार्ट अयिपोयिंदी ई मध्यलो जरिगिन प्रासेस एंटी अनेदि चाला मंदिकि तेलियदु దాని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం క్రాఫ్టన్ కంపెనీ అండ్ టెన్సెంట్ గేమ్స్ కంపెనీస్ రెండు కొలాబ్ అయ్యి మొబైల్ వర్షన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ వర్షన్స్లో పబ్జి మొబైల్ని ఫిబ్రవరి 9, 2018లో లాంచ్ చేశారు. కంప్లీట్లీ 2019కెల్లా పబ్జికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. పబ్జికి అప్పుడే లైవ్ స్ట్రీమర్స్ ఇంకా యూట్యూబ్లో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఆ తర్వాత 2020 మార్చ్ కల్లా వరల్డ్ వైడ్ కరోనా అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత కంప్లీట్లీ పాండమిక్ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది వరల్డ్ వైడ్. ఆ తర్వాత మనకు చైనాకి మధ్య చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది, చైనీస్ యాప్స్ ఏవైతే ప్లేస్టోర్లో మన ఇండియాలో రన్ అవుతున్నాయో వాటిని బ్యాన్ చేయాలి అని. అలా ఫస్ట్ పేస్గా ఒక 52 యాప్స్ని బ్యాన్ చేసింది. ఆ 52 యాప్స్లో పబ్జి మొబైల్ లేదు. అండ్ సెకండ్ మళ్ళీ ఒక 100 యాప్స్ని బ్యాన్ చేసింది. ఆ 100 యాప్స్లో పబ్జి ఉంది. అసలు పబ్జి బ్యాన్ కావడానికి కారణం టెన్సెంట్ కంపెనీ. టెన్సెంట్ కంపెనీ చైనా సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీకి పబ్జి మొబైల్లో 10% షేర్స్ ఉన్నాయి. అందుకని పబ్జి మొబైల్లో డేటాని టెన్సెంట్ కంపెనీ లీక్ చేస్తుందని, అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ పబ్జి మొబైల్ని ఇండియాలో బ్యాన్ చేసింది. ఆ తర్వాత పబ్జి మొబైల్ మెయిన్ ఓనర్ అయిన క్రాఫ్టన్ కంపెనీ టెన్సెంట్ని కంప్లీట్గా పబ్జి మొబైల్ నుండి రిమూవ్ చేసింది. ఆ తర్వాత ఇండియాలోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి పబ్జి చాలా అయితే చేసింది. అందులో జాబ్స్ని హైర్ చేసుకుంటామని చెప్పింది. అండ్ అలాగే సర్వర్స్ని ఇండియాలో ఓపెన్ చేస్తాం, సెంటర్స్ని కూడా కొన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కంపెనీ ఇండియాలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. కానీ పబ్జి మొబైల్ అన్బ్యాన్ అవుతుంది అన్న నమ్మకం చాలామందికి లేదు. ఆ తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు పబ్జి అన్బ్యాన్ అవుతుందో లేదో అని. ఉన్నట్టుండి ఒక 2 వీక్స్ బిఫోర్ పబ్జి మొబైల్ ఇండియా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పబ్జి మొబైల్ ఇండియా నుండి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా నేమ్ చేంజ్ చేశారు. అండ్ అంతేకాకుండా అందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసేశారు. ఆ తర్వాత పబ్జి మొబైల్ ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్ అవ్వబోతుంది అని ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత లోగో రివీల్ చేశారు. అండ్ ఒక 3 డేస్ బిఫోర్ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అని యూట్యూబ్ ఛానల్లో అనౌన్స్ చేశారు. ప్రీ రిజిస్ట్రేషన్ 18 మే నుండి అయితే స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఈ వార్త విన్న తర్వాత పబ్జి ఫ్యాన్స్ ఆనందానికి అయితే ఇక అవధులు లేవు. ఇక పబ్జి మొబైల్ ఇండియాలో అన్బ్యాన్ అవ్వబోతుంది అని అందరికీ నమ్మకం వచ్చేసింది. కానీ నేమ్ అయితే చేంజ్ చేశాము అండ్ అంతేకాకుండా గేమ్ ప్లే కూడా చేంజ్ చేశాము అని క్రాఫ్టన్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. క్రాఫ్టన్ కంపెనీ వాళ్ళు ఫస్ట్లీ మన ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఒక 10 క్రోర్ మనీని అయితే ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్తో మాట్లాడి నేమ్ చేంజ్ చేసి అండ్ టెన్సెంట్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇండియాలో లాంచ్ అయితే చేశారు. పబ్జి మొబైల్ నుండి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా అయితే చేంజ్ చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాగే కొన్ని దేశాల్లో జరిగింది. పబ్జి మొబైల్ని చైనా అండ్ వియత్నాంలో అయితే బ్యాన్ చేశారు. ఆ తర్వాత పబ్జి మొబైల్ వాళ్ళు నేమ్ చేంజ్ చేసి అక్కడ మళ్ళీ లాంచ్ చేశారు. చైనాలో పబ్జి మొబైల్ని గేమ్ ఫర్ పీస్ అనే పేరుతో లాంచ్ చేశారు. అండ్ వియత్నాంలో సపరేట్గా వియత్నాం వర్షన్ని తయారు చేశారు. అలా ఫస్ట్ ఇండియన్ వర్షన్ని తయారు చేస్తారు అని మనమైతే అనుకున్నాం. కానీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే పేరుతో న్యూ కాన్సెప్ట్తో గేమ్ని లాంచ్ చేస్తారని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. పబ్జి మొబైల్ బ్యాన్ అయిన తర్వాత బెంగళూరు ఎన్కోర్ గేమ్స్ కంపెనీ ఫౌజీ అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అనే పేరుతో ఒక ఇండియన్ గేమ్ని అయితే లాంచ్ చేసింది. మనకు చైనాకు జరుగుతున్న ఈ బార్డర్ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఒక గేమ్ని అయితే లాంచ్ చేసింది. ఈ గేమ్లో అయితే బ్యాటిల్ రాయల్ గేమ్ అయితే ఏం కాదు. ఇది
గేమ్ లాంచ్ అయ్యింది కానీ దీనికి పెద్దగా డౌన్లోడ్స్ కూడా లేవు. ఇక పబ్జి మొబైల్ ఇండియాలో వచ్చిన తర్వాత అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా లాంచ్ అయిన తర్వాత ఈ గేమ్ని ఎవరు ఆడతారో ఆడరో కూడా చాలా డౌట్ అయితే ఉంది. ఇప్పటికే చాలామంది దీన్ని పెద్దగా ఆడట్లేదు, దీనివల్ల ఆ కంపెనీకి లాస్ ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఎనీవేస్ గాయస్, ఎట్టకేలకు పబ్జి మొబైల్ నేమ్ చేంజ్ చేసుకొని మళ్ళీ మన ఇండియాలో అయితే రాబోతుంది. దట్స్ ఇట్. సో హ్యాపీ నేను, అందరూ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.